సిరిధాన్యాలు చాలా రకాలు ఉంటాయి కదా, వాటిల్లో ఈ సిరిధాన్యాలు ఏంటి, అసలు ఒక్కొక్క దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చిరుధాన్యాలు, తృణధాన్యాలు, కిరుధాన్యాలు, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నమాట. ఓకే, ఇంకా శాస్త్రీయంగా చెప్పాలంటే C4 ఫుడ్స్ అంటారు. అంటే వరి, బియ్యము, గోధుమలకు C3 ఫుడ్స్ అంటారు. అంటే అందులో గ్లూకోజ్ తయారయ్యేటప్పుడు కార్బన్ 3 యూనిట్ నుంచి గ్లూకోజ్ను బిల్డప్ చేసుకుంటాయి. ఈ చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, తృణధాన్యాలు కార్బన్ 4 నుంచి గ్లూకోజ్ను తయారు చేస్తాయి. సంయోజకం అంటే గ్లూకోజ్ తయారయ్యేటప్పుడు 6 కార్బన్ యూనిట్లను ఫిల్ చేసుకుంటూ రావాలి. సో ఎక్కడి నుంచి మొదలవుతుంది దాని మీద దీనిని C3 ఫుడ్స్, C4 ఫుడ్స్ అంటారు. అది శాస్త్రీయంగా తేడా. దానికి తోడు C4 ఫుడ్స్లో పీచు పదార్థం, పిష్ట పదార్థంతో ఇమిడి సంక్లిష్టంగా, సంకీర్ణంగా తయారై ఉంటుంది. C3 ఫుడ్స్లో పీచు పదార్థం పై పొరలో మాత్రమే ఉంటుంది. అంటే టెక్నికల్గా ఇవన్నీ అతి ముఖ్యమైన అంశాలు. ఇక అరికలు, సామెలు, ఊదులు, కొర్రలు, అండుకొర్రలు, రాగులు, జొన్నలు, వరిగలు, మొక్కజొన్నలు ఇవన్నీ ఈ కోవకు చెందినవి. గాత్రంలో చిన్నగా ఉండటం వల్ల దానికి తోడు ఇవి అందరికీ అందుబాటులో లేకుండా ఎందుకు పోయా అంటే చాలా చిన్నగా ఉండటం వల్ల ప్రజలు దీన్ని తినేదానికి వెనుకంజ వేసేవారు. దాని నుంచి పొట్టు తీసేదానికి ఇబ్బంది అయ్యేది. సో దీనిని పారేయండి, అవసరం లేదు అని. దానికి తృణధాన్యాలు అని కూడా దాన్ని ఆ రకంగా దానిలో ఈ పేర్లు వచ్చాయి. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవి గడ్డిపోచ జాతికి చెందినవి. వరి బియ్యంలాగా ఇది కూడా ఒక గడ్డిపోచ. ఇవన్నీ గడ్డిపోచలు అంటే విరివిగా, విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ బయలుసీమల్లోనూ అన్ని చోట్లను పెరిగేదానికి వీలయ్యేది ఈ ధాన్యాలు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో నేను చెప్తున్న ఈ 10 ధాన్యాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొన్ని వందల రకాల ధాన్యాలు ఉన్నాయి. ఈ చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, ఇంగ్లీష్లో దీన్ని మిల్లెట్స్ అంటారు. మిల్లీ అంటే చిన్న ప్రమాణం, సో మిల్లెట్ అని పేరు అందుకొచ్చింది. అంటే ఇవి గ్రూప్ ఆఫ్ గ్రెయిన్స్. మిల్లెట్ అంటే ఒకటి కాదు, అన్ని చెప్పి అంతా ఒకటేనా అని అనుకోకండి. ఒక్కొక్కటి ఒక్కొక్క వైవిధ్యమైన ధాన్యం అన్నమాట. ఇప్పుడు వరి బియ్యము, అరికల బియ్యము, కొర్రల బియ్యము, ఊదల ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేరే వేరే, దాని గుణతత్వం వేరే. ఇది వ్యత్యాసం అన్నమాట. సిరిధాన్యాలు అని నేను వచ్చిన తర్వాత పేరు పెట్టాను. అంటే కావివి సిరిధాన్యాలు అని, ఎందుకంటే ఈ ఆధునిక కృషి పద్ధతిలో తయారు చేసిన పదార్థాలని తిని మన మానవజాతికి వచ్చిన రోగాల్ని అతి అద్భుతంగా మెరుగుపరచడంలో దోహదం చేసేవి ఈ 5 ధాన్యాలని నేను ప్రాయోగికంగా చేసి తెలుసుకున్న తర్వాత ఇంత అద్భుతంగా మనకు ఆరోగ్యశ్రీని ప్రదానం చేస్తున్నాయి. కాబట్టి దీనిని సిరిధాన్యాలు అని పేరు పెట్టాను. అంటే ఈ 5 ధాన్యాలు మాత్రమే సిరిధాన్యాలు. ఎందుకు ఓన్లీ దీస్ 5? అంటే వేరే ధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి రోగుల్ని అంత బాగా బాగు చేయట్లేదు అన్నమాట. అంటే అంతగా రోగ నిరోధక శక్తి రావట్లేదు. అందుకు దీనిని తటస్థ ధాన్యాలు అని పిలిచాము. ఇంకా ప్రపంచంలో వెతుకుతూ ఉంటే అందరూ శాస్త్రజ్ఞులు తయారు చేస్తే లిస్టు ఇంకా పెద్దగా వచ్చి ప్రస్తుతానికి 5 ధాన్యాలు ఉన్నాయి. ఆధునిక రోగాలను అన్నింటినీ బాగు చేసుకోగల ధీమా, భరోసా ఈ ధాన్యాల నుంచి దొరుకుతుందని నా నమ్మకం.